हाय फ्रेंड्स, वेलकम टू नेचुरल विलेज ब्यूटी चैनल। इवाला मनम व्यक्ति कलुसुकोबोतुन्नाम। अतनेवरो पेद्द व्यक्ति कूडा कादु, ओक साधारणमैन रैतु, अलाने चाना तक्कुव अंचना कूडा कादु। ओक व्यक्ति सुमारुगा ओके संवत्सरंलो व्यवसायं मरियु गोर्रेलु अन्नी पनुलु ओकेसारी ओके संवत्सरंलो चेस्तुन्न व्यक्ति। ఇవన్నీ అతనికి ఎలా సాధ్యమో ఒకసారి ఆ వ్యక్తిని మనము కలుసుకుని అడిగి తెలుసుకుందాం. వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఇగో ఇక్కడ ఉన్నాడు. ఈ వ్యక్తి అన్న, మీ పేరేం పేరు? వెంకటేష్. ఏ ఊరు? ఇదే ఊరు, నాయరెడ్డిపల్లె, నరవ మండలం. నరవ మండల, ఇక్కడ నాయరెడ్డిపల్లె. నాయరెడ్డిపల్లె. మీ నాన్న పేరు? పెద్ద కుర్మన జంగిటి. జంగిటియా, పెద్ద కుర్మనన్నా. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం? 52 ఉన్నాయి. 52 ఉన్నాయా? ఎప్పుడు తీసుకొచ్చారు ఇవి? మొన్న శనివారం అని చెప్పాను. దేని కోసం పెంచుతారా లేక మీరు అమ్ముతారా? పెంచుతాం. పెంచి ఎప్పుడు అమ్ముతారు? ఒక 3 నెలలు 4 నెలలు అట్లా మేపి అమ్ముతాం. రేట్ వస్తే అమ్మేస్తాం. ఎక్కడ తీసుకొచ్చారు ఇవి? పెబ్బేరు సంతల. పెబ్బేరు సంతలనా? ఏ గొర్రెలు ఇవి? ఇవి కొండే గొర్రె పిల్లలు. ఎంతకు తీసుకున్నారు? ఏంది జత? 12,200 పడింది. 12,200 జత. అంటే ఒకటి ఎంత వచ్చింది? ఒకటి 6,100. 6,100 మొత్తానికి 50 గొర్రె పిల్లలు ఉన్నాయా? 52 ఉన్నాయి. 52 ఎంత అమౌంట్ అయింది మొత్తానికి? 3,20,000 అయినాయి. 3,20,000. ఇప్పుడు ఇవి తీసుకుంటున్నారు కదా మీరు, తీసుకొని మళ్ళీ ఎప్పుడు అమ్ముతారు వీటిని? ఒక 3 నెలలు మేపి అమ్ముతాం. 3 నెలలు మేపి అమ్ముతారా? మీకు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడే తీసుకొచ్చారా లేక ఇంతకు ముందు ఏమైనా చేశారా? సంవత్సరం మేపారా? ఇంతకు ముందు కూడా తీసుకొచ్చారా? ఎన్ని తీసుకొచ్చారు ఇంతకు ముందు? 25 తెచ్చారా? అప్పుడు మీకు ఏమైనా బెనిఫిట్ అనిపించిందా? అలా అని ఇప్పుడు ఎక్కువ తీసుకొచ్చారా? మీరు ఈ గొర్రెలు మాత్రమే కాస్తారా లేక ఇంకేమైనా చేస్తారా? చేయని పని కూడా చేస్తాం, పొలం పని. ఎవరు? నువ్వు ఒక్కడివేనా లేక ఇంకెవరన్నా? ఇంట్లో మా అత్త, మా మామ ఉన్నారు. ఇప్పుడు మా భార్య ఉంది. మా భార్య, మా అత్త మేము ఎక్కువ చేస్తాం. మా మామ ఉంటే ఇంటి దాకా ఉంటాడు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? మాది మొత్తం వచ్చి 18 ఎకరాలు ఉంది. 18 ఎకరాలు నువ్వు ఒక్కడే చేస్తావా? ఒక్కనే చేస్తా. ఏరే కావులకు కూడా 10 ఎకరాలు వేసుకుంటాం. 10 ఎకరాలు నువ్వు ఒక్కడే? ఎద్దులు, ట్రాక్టర్, మళ్ళీ గొర్రెలు, వ్యవసాయం నాలుగు మీరే చేస్తారు? సిద్ధం అయిపోయినామంటే ఎండాకాలం ఖాళీగా ఉంటామని ఇంకా పొలం నాటేసినాక ఉంటే ఇంకా గొర్రెలు చేర్చుకుంటాం. ఊక ఉట్టి ఉండి ఎందుకంటే నీళ్ళు వర పెట్టుకుంటా ఉంటాం. అంటే గొర్రెలలో మీకు వస్తుంది అనే నమ్మకం బాగా? నమ్మకం. ఇప్పుడు పల్లీలు వేసాం కదా, ఆ పొట్టు ఉంటుంది ఎద్దులకి, దానికి అవి కూడా ఉంటుంది అని తెచ్చుకుంటాము. అవునా? మీరు వీటికి ఇలాగే మేపుతారా లేక ఇంకేమైనా పెడతారా? మేము అట్లా మేపుకొస్తాము. ఇందులో కొద్దిగా గడ్డి ఉంటాయి, మేపుతాము. అది కందులు తరక లేకుండా అవి కలిపి పెడతాము. ఇంకా మందులు, బలం మందులు అవి సుస్థ అయితే జ్వర మందులు, దగ్గు మందులు అవి చేస్తాము. దాన్ని చూస్తాము సుస్థ అయినానికి. ఇంకా బలం మందులు దాపుతాం. ఊరానికి 2 సార్లు ఒకసారి దాపుతాం. బలం మందులు కూడా దాపుతారా? బలం మందులు కూడా దాపుతాం. ఆ వాటికి ఖర్చు ఎంత వస్తుంది? దానికి మినిమం అయిపోయేటాలకి 10-15,000 వస్తాయి. 15,000 అంటే మీరు అవి మీరే చేస్తారు, అవి మళ్ళీ మిగులుతుంది అయినా కానీ? మీకు మిగులుతుంది అన్ని అన్ని చేసినా కానీ? అన్ని చేసినా. ఇప్పుడు ఈ గొర్రెల్ని తీసుకుని బలం మందులు అన్ని ఏమన్నా అయితే మళ్ళీ మీకే బాధ్యత? మాకే బాధ్యత. ఇప్పుడు గడ్డి నార్మల్గా మీరు ఉదయం సాయంత్రం మేపుకొని వస్తారు, దానికి దాన ఏమైనా పెడతారా? సాయంకాలము ఇట్లా కొద్దిగా పెడతాము. తరకలు అది ఏం కలిపి పెడతాము. తింటాయి కొద్దిగా అన్నీ దోశలు దోశలు పెడతాము, ఎక్కువ కూడా పెడతాము. ఓకే. ఈ గొర్రెలు ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇది ఇగో ఇక్కడ గొర్రె. ఆ గొర్రెకి ఏమైందన్నా అలా ఉంది? అది అది పట్టుకొస్తుంటే కాళ్ళు అందులో డోర్లు పడి బెసికింది. ఇరిగిపోయిందా? ఇరిగిపోయింది. అక్కడ కట్టాము. అట్లా కడితే మంచిగా అవుతుందా? సెట్ అయితే రేపటి ఎప్పటిలాగా వస్తుందా? వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఒకవేళ దానివల్ల మీకు నష్టం ఏమి ఉండదా? ఏమి ఉండదు. మళ్ళీ సెట్ అయితే ఎప్పటిలాగా దానిలో లేకనే సేమ్ అయిపోతుందా? మరి మీరు అక్కడ తీసుకొచ్చేటప్పుడు చూడలేదా? ఇచ్చేం బండి మీద వస్తుంటే అది డోర్లే వాడి కొద్దిగా ఎగిరినప్పుడే పట్టుమని ఇరిగిపోయిందా? దానికి మందులు ఆ కట్టుకు అలాంటివి కట్టాలా? మళ్ళీ మందులు దాపాలే. మీరే కట్టారా అది లేకపోతే నువ్వే కట్టావా?
నీకు కట్లు కట్టడం కూడా వచ్చా? అంటే గొర్రెలు కాస్తూ అలవాటు అయిపోయిందేమో మేబీ. ఆహా, ఇది ఇది పొలం కూడా మీదేనా? ఈ పొలం మాదే, పల్లి. ఈ పల్లి పొలమా? రోజు ఇందులోనే మేపుతారా వీటిని కూడా? తిప్పొచ్చి గడ్డింది, ఇందులో కొద్ది సేపులు మేపుతాం సాయంకాలం. అవునా? గొర్రెలు మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. గొర్రెలు చివరికి మీరు ఎక్కడ పెడతారు మళ్ళీ? ఇక్కడ పెట్టాము, ఇక్కడ చేను దగ్గరనే పెట్టాము. ఇందులో ఆపుతారా మీరు? ఇక్కడనే ఆపుతాం. ఇందులో ఉంటాయా? ఇది వేసింది కూడా మీ పొలమేనా ఇది? ఇప్పుడు మొత్తం ఉదయం మళ్ళీ తీసుకెళ్లి సాయంత్రం మేపుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇందులోనే వదిలేస్తారా? మరి నైట్ మీరు ఇక్కడే పెడతారు కదా, మరి మీరు ఇంటికి వెళ్ళారా? పడుకుంటారా? మళ్ళీ మార్నింగ్ చేసి మళ్ళీ వదిలేస్తారా బయటికి? పొద్దున్నే. ఇవి చిన్నగా ఉన్నాయి, ఎప్పుడు పెద్ద అవుతాయి? ఇప్పుడు 2 నెలల విల్లలు, మినిమం ఒక 6 నెలలకి వరకు, 7 నెలల వరకు చేతికి వస్తాయి, పెద్దగా అవుతాయి. ఈ గొర్రెలు ఏమన్నావు? ఇవి కొండే గొర్రె పిల్లలు. గొర్రెలలో కూడా రకాలు ఉంటాయా? రకాలు ఉంటాయి. ఒక బెర్కి కొండే ఉంటాయి, చిలక ఉంటది, 3 రకాలు ఉంటాయి. అందులో ఏవి బాగా ఎక్కువ అవుతాయి? ఇవి ఎక్కువ అవుతాయి. ఏవి? కొండేనా? కొండేవి. అంటే అమ్ముతే ఎక్కువ రేటు పోతాయి, తీసుకుంటే కూడా ఎక్కువ రేటు పోతాయి. మిగతావి? తక్కువనే పోతాయి. అందుకే మీరు ఇవి తీసుకొచ్చారా? మీరు అంటే ఇది అయిపోతే మళ్ళీ వ్యవసాయము, మళ్ళీ అన్ని పనులు చేస్తారు? పత్తి తోరలు వేస్తాము, పొలం వేస్తాం. పొలం అంటే వేసవిలో మీకు ఖాళీగా ఉంటారని ఇవి తెచ్చుకుంటారు. మళ్ళీ వానాకాలం వచ్చేసరికి మళ్ళీ ఇవి అమ్మేసి వ్యవసాయం చేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ ఆపేశారు గొర్రెలను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.